ఏ పూజైనా ఏ లోమైనా ఏ వ్రతమైనా ఏ అభిషేకమైనా ఏ హోమమైనా ఆర్డర్ చేయండి అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈరోజే మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ డాట్ ఇన్ లో లాగిన్ అవ్వండి కర్కాట రాశి వారికి ఈ వారం మిశ్రబోధాలు గోచరిస్తున్నాయి ఎదురొచ్చినటువంటి ప్రతి అవకాశాన్ని జాగ్రత్తగా తొలగపుచ్చుకొని వీలైనంత ఉపయోగంలోకి తెచ్చుకుంటారు ఉపయోగించుకుంటారు కష్టపడతారు వృత్తి ఉద్యోగాల పరంగా ఎదురుగాలి కలిగిస్తుంది కెరియర్ పరంగా ఇబ్బందికరమైన పరిణామాలు చోటు చేసుకుంటాయి వాటిని జాగ్రత్తగా వారాతోలు అధిగమించగలుగుతారు నిరుద్యోగులైన విద్యావంతునికి ప్రభుత్వోద్యోగం సంప్రాప్తిస్తుంది లేకపోతే ప్రభుత్వోద్యోగం ఖాయమైన వార్త ఎలా మీరు వినగలుగుతారు ప్రతి విషయంలోనూ ప్రతి కోణంలోనూ మానసికమైనటువంటి సంతోషాన్ని ఉంటారు ఎన్ని బాధల్లో ఉన్నా సరే పైకి మాత్రం చిరునవ్వుతో కనపడతారు మీ బాధలు ఎదుటివాడితో పంచుకోవాలని చెప్పి మీరు అనుకోరు ఎదుటిబాటుతో మన బాధలు చెప్తే బాధలు తీరకపోగా ఇంకా బస్తలైపోతా మనం అనేటువంటి భావంతో మీరు ఆలోచిస్తారు మీ ఆలోచన విధానం ప్రతి విషయంలో కూడా నూటికి తొంభై పాలు అనుకూలంగానే ఉంటుంది సహజత్వాన్ని దగ్గరగానే ఉంటుంది ప్రతి విషయంలోనూ ప్రతి కోణంలోనూ జాగ్రత్తగా ఆలోచన చేసి నిర్ణయం తీసుకుంటారు వివాహ శుభకార్యాలు పునర్వాసం సంబంధాల విషయ వ్యవహారాలు లాభిస్తాయి మగపిల్లల పెళ్లిళ్ళ విషయంలో ఉన్న దిగులు కూడా తీరిపోతుంది వాళ్ళకు కూడా ఒక సంబంధం కుదరటం వాడు ఇంటి వాడు కావటం నిశ్చయం అనే విషయాన్ని తెలుసుకుంటారు కొన్ని మధ్య తేదీని నిర్ణయించుకొని ఆయా తేదీల్లో వివాహ శుభకార్యాలు చేయాలని చెప్పి నిర్ణయించుకుంటారు స్వగృహ నిర్మాణం అనేటువంటి కళ నెరవేరుతుంది ఈ పడికే స్వగృహం ఉన్న వాళ్ళకి ఒక ప్లాంట్ కానీ ఒక పొలం కానీ వ్యాపార స్థలంలో ఒక కాంప్లెక్స్ కానీ లభించే పరిస్థితి గోచరిస్తుంది నూతనమైన వ్యాపారం ప్రారంభించాలని చెప్పి ఆలోచిస్తారు ఉద్యోగం చేస్తూ కూడా పక్కన వ్యాపారం చేసి కొత్త ఇన్కమ్ని కూడా మీ ఆలోచన విధానం అవుతుంది వ్యాపారంలో అనుకున్నటువంటి లాభాలు గొప్పగా కాకపోయినా అంతో ఇంతో సంపాదించగలుగుతారు పెద్ద ఎత్తున అక్టోబర్లో ప్రారంభించాలి ఈ కార్యక్రమాలని చెప్పని మీరు భావిస్తారు ప్రతి విషయంలోనూ దిగులు లేకుండా ధైర్యంగా ప్రతి విషయాలను ముందుకు వెళ్ళడం అనేది జరుగుతుంది శత్రువర్గాన్ని ఉపేక్షిస్తారు ఉపేక్షిస్తారు వాళ్ళ దాని వాళ్ళు ఏం చేసుకున్నా పోని మనకు అనవసరం అనే దూరణ నడుచుకుంటారు తగాతాలకే వివాదాలకి చాలా దూరంగా ఉంటారు వివాదాస్పద అంశాలు మీ పేరు లాగినా కానీ మీరు పెద్దగా పట్టించుకోరు మీరు ఎలా మాట్లాడుకుంటే నా గురించి అలా మాట్లాడుకోండి అది మీ సభ్యతగా వదిలేస్తున్నాను అంటారే కానీ మీరు దాని గురించి వెప్పర్లాటం కానీ లేకపోతే చెత్తవరకు కానీ బుద్ధి వచ్చే విధంగా ఏదైనా పనిచేయటం కానీ మీరు చేయరు చేతిలో సంపూర్ణమైనటువంటి అధికారం ఉంది ఏదైనా చేయగలిగినటువంటి శక్తి ఉంది అయినప్పుడు కూడా వీళ్ళతోటి విభేదాలు తగాదాలు ప్రతీకార చర్యలు అనవసరం అని చెప్పి భావిస్తారు ప్రతి కోణంలోనూ ప్రతి విషయంలోనూ మీరు ఏదో విధంగా సమస్యను అధిగమించడానికే ప్రయత్నాలు చేస్తారు పరమ పవిత్రమైనటువంటి ఈ శ్రావణ మాసంలో అమ్మవారికి లక్ష్మీ తామర ఒత్తులతోటి అష్టములిగా తైలంతో దీపారాధన చేయండి మంచి ఫలితాలు ఉంటాయి అదే సిద్ధగంధం సిద్ధగంధంతో ఆరావళి కుంకుమతోటి అమ్మవారికి అర్చన చేయండి మంచి ఫలితాలు ఉంటాయి పంచామృతాలతోటి పాలతోటి అమ్మవారికి అభిషేకం చేయడం వల్ల మరిన్ని మంచి ఫలితాలు సప్రాప్తిస్తాయి